మనకు అన్నం పెట్టే దేవుడికి మనం శుచిగా శుభ్రంగా తాజాగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయడం అనేది మనం భక్తులు ఎన్నో జన్మల్లో చేసుకున్న మహాపుణ్యం. కానీ అందులోనే కల్తీలు జరగడం, స్వామివారికి సరైన వేళల్లో సరైన పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది, అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం, నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు, ప్రధాన ప్రచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీల్లేదు, అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. దానికి తగినట్లు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా. ఇది అనుకోకుండా బయటపడిన విషయం. దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మార్క్ నెయ్యిని, శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా హర్షణీయమైన విషయం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం, స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి ఆగమ శాస్త్రం మీద, మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. ఆచార పరమో ధర్మ, ధర్మస్య ప్రభు అచ్యుత అని గీతలో కృష్ణ పరమాత్మ సెలవిచ్చారు. వైఖాను సాగమోక్తంగా జరిగే దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి దేవాలయానికి కొన్ని నిర్దిష్టమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి. అటువంటి ఆచారాలు కాపాడడమే పరమధర్మం అనేది గీత ఉపదేశం. మన శ్రీవారి దేవాలయంలో అటువంటి విశేషమైన ఆచారాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆచారాలన్నింటినీ కూడా మనం, మన పెద్దలు ఎలా మనం కాపాడి ఇచ్చారో అదేవిధంగా కాపాడి ముందు తరాల వాళ్ళకు మనం అందజేయాలి. ఈ నెయ్యి కల్తీ మీద సరైన విచారణ జరిపించాలి, చర్యలు తీసుకోవాలి.
ఇటువంటి విషయాలు నేను అధికారుల దృష్టికి, చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం వల్ల నాకు వాళ్ళ వద్ద చెడ్డ పేరు వచ్చింది. అందువల్ల నన్ను చాలా హింసలు పెట్టారు. ఎన్నో చట్టవిరోధమైన ఎన్నో కేసులు నా మీద బనాయించి నన్ను కోర్టుల జుట్టు తిప్పారు. ఇప్పుడు తిప్పుతున్నారు. వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు గమనించి సరిచేయవలసిందిగా కోరుతున్నాను. స్వామి, ఇది నెయ్యి టెస్ట్కి పంపించింది జూలై 17. జూలైలో వచ్చిన నెయ్యిని టెస్ట్కి పంపించారు. అప్పటికి ప్రభుత్వం కూడా మారిపోయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉంది. అప్పుడు వచ్చిన నెయ్యిని టెస్ట్కి పంపించారు. దీనికి సంబంధించి మీరేమంటారు? అది నాకు ఆ వివరాలన్నీ తెలీదు. నేను చూసిన ల్యాబ్ రిపోర్ట్ దాని మీద వచ్చిన వార్తల మీద నేను స్పందిస్తున్నాను. కానీ రిఫరెన్స్ నెంబర్లు కూడా రెండు రకాలుగా ఉన్నాయి. రెండింటి కూడా పోలిక లేదని చెప్తున్నాను. దీని ఏమైనా మీరు గుర్తించారా? టీటీడీ ఆఫీసర్తో మాట్లాడారు? ఎవరు, ఏ ప్రభుత్వం అయినా కానీ, ఏ అధికారి అయినా కానీ స్వామివారికి ఆగమోక్తంగా జరగవలసిన కార్యక్రమాలు, పూజలు, అభిషేకాలు, అలంకారాలు, ఆరగింపులు ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపే వరకు ఎటువంటి విమర్శలు ఉండవు. భక్తులకు ఎటువంటి బాధ ఉండదు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా స్వామివారు మనకందరికీ అధికారి అని, స్వామివారిని తృప్తిపరచడం వల్ల మనమందరం క్షేమంగా ఉంటామనే ఒక నమ్మకంతో, మన సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకంతో మనం నడుచుకుంటే అందరూ క్షేమంగా ఉంటాము. ఇందులో ప్రభుత్వము, ఈ ప్రభుత్వము, ఆ ప్రభుత్వం అనేదో లేకపోతే దీనివల్ల ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపడతారు అనేది విషయం కాదు. ఇది లౌకికమైన విషయం కాదు. ఇది దైవికమైన విషయం, ఆగమ శాస్త్ర సంబంధమైన విషయం. కాబట్టి ఆ సంబంధంగానే నేను కూడా ఈ విషయంలో నేను మాట్లాడుతున్నాను. స్వామి, గతంలో మీరు స్వామివారికి నివేదనలు సరిగ్గా చేయటం లేదని చెప్పి ఆరోపించారు. ప్లస్ గత 5 ఏళ్ళలో కూడా అధికారులకి పాలక మండలి దృష్టికి కూడా తీసుకెళ్లాను, అయినా ఇలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక స్వామివారికి నివేదనలు సక్రమంగా జరుగుతున్నాయి. నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది. అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది. నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు. కాబట్టి ఇప్పుడు ఎలా జరుగుతున్నది అనేది ఇప్పుడున్న ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు వాళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళ యొక్క కైంకర్యాలు అవి. గతంలో మీ అభ్యంతరాలు ఎవరు పట్టించుకోలేదు స్వామి? ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను, ఈఓ గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి. కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు. కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది. దాన్ని చూసి బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను. దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయినా పర్వాలేదు, మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను. మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు. నా ఇబ్బందులు అది నాకు, దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు. అంటే ఇప్పుడు లడ్డుకు ఆ నెయ్యి వాడారు, స్వామి అన్నప్రసాద్ కూడా అదే నెయ్యి వాడారా? అదే నెయ్యి వాడారు. స్వామి, ఒక నిమిషం, ఎప్పుడు అంటే సీఎం గారిని కలుస్తారా? అంటే గతంలో మీరు స్వామికి సంబంధించి పోరాటాలు చేశారు, ఇబ్బందులు పడ్డారని మీరే చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారిని కలిసి, ఎందుకంటే ఆయనకు మీకు గతంలో మంచి సంబంధాలు ఉన్నాయి, నేరుకు కలిసి ఎప్పుడైనా సరే జరిగిన పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు, లేదంటే మీరు అధికారులకు ఏదైనా సరే ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఇవన్నీ మీరు ఎట్లా చేయబోతున్నారు? ఏంటి ఈ పోరాటం? తప్పకుండా నేను ఇప్పటి అధికారులు కలిశాను. ఈఓ గారిని, అడిషనల్ ఈఓ గారిని కలిసి చెప్పాను. నాకు 50 ఏళ్ళ అనుభవం ఉంది. నేను వంశపారంపర్య అర్చకుడిని. నేను మా తండ్రి గారు, తాతగారు కైంకర్యాలు చేసినప్పటి నుంచి చూస్తూ వచ్చాను. నాకు ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఎంతవరకు చేయొచ్చు అనేది నాకు బాగా అనుభవం ఉంది. కాబట్టి నాకు అవకాశం ఇస్తే ఈ పాడైపోయిన అర్చక వ్యవస్థని, ఆలయ వ్యవస్థని రెండింటినీ కూడా నేను పాత పద్ధతికి నేను తీసుకురాగలనని చెప్పాను. ముఖ్యమంత్రి గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి నేను ముందుగా వారు ప్రభుత్వానికి రావడానికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత ఇలా ఆలయంలో ఇలా జరిగింది 5 ఏళ్ళుగా ఇటువంటి, అంటే కొన్ని విషయాలు ఎవరికి తెలియదు కూడా, అటువంటి విషయాలు, కొన్ని అపచారాలు జరిగినవన్నీ కూడా చెప్పి వీటిని సరిదిద్దడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశీలిస్తారనే నమ్మకం నాకుంది.
మీరు 50 ఏళ్ళుగా పనిచేస్తున్నారు అని చెప్పారు స్వామి, ఇంతవరకు ఇటువంటి ఘటనలు ఇప్పుడు చోటు చేసుకోలేదా? ఎప్పుడు లేదు. ఎప్పుడు స్వామివారి ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఇంతవరకు నాకు తెలిసి ఎప్పుడు ఈ 50 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు జరగలేదు. ఎప్పుడైనా కూడా నేను చిన్నప్పుడు కూడా తిరుమలకి వస్తే స్వామివారి దేవాలయం చుట్టూ నెయ్యి గమగమలు ఎప్పుడు ఉండేది. నెయ్యి ప్రసాదం చేతితో తీసుకుంటే నెయ్యి అలా కారిపోతూ ఉండేది చేతి నుంచి. అంత రుచిగా అమృతం లాగా ఉండేది ప్రసాదాలు కానీ పన్నేరాలు కానీ. సమృద్ధిగా భక్తులకు అందరికీ సమృద్ధిగా ప్రసాదాలు పంచేవాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు. ఉదయం ఒక గంట సేపు అన్నప్రసాదాలు వస్తాయి, తర్వాత లడ్డు ఏదో పనిచేస్తూ ఉన్నారు. అన్నప్రసాదాలు భక్తులకు అందరికీ కూడా చేరడం లేదు. కాబట్టి అన్నప్రసాదాలు సమృద్ధిగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేసి భక్తులందరికీ కూడా రోజంతా కూడా స్వామివారి అన్నప్రసాదాలు చేరవచ్చు. బహిరంగంగా చేయడం ద్వారా అంతర్గతంగా విచారం చేసి తరుగుతున్న లోపాలను సరిచేయకుండా బహిరంగపరచడం ద్వారా స్వామివారి మీద ఉన్న భక్తి అదేవిధంగా విశ్వాసం సన్నగిల్లేందుకు కానీ లేకపోతే హిందూ భావాలు దెబ్బతీయడం ద్వారా అవకాశం లేదండి. అంటే నేను అధికారుల దృష్టికి తీసుకుపోవడం వరకే నా బాధ్యత అది. దాని మీద చర్యలు తీసుకోవడము, ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళ కారణాల వల్ల, నాకు సంబంధం లేదు. నాకు మా స్వామివారి తృప్తిగా జరగాలి, స్వామివారి సంతోషంగా ఉండాలి, అందువల్ల భక్తులందరూ కూడా అనుగ్రహించబడాలి. అదొక్కటే నా యొక్క దృష్టి. మిగతా వాటిని గురించి నాకు సంబంధం. నెయ్యి విషయంలో గత పాలక మండలితోనే అధికారులతో తెలిసి ఇటువంటి పనులు చేశారని మరి వాళ్ళకి తెలిసి అన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే నెయ్యి అనేది చాలా పెద్ద పరిమాణంలో చాలా పెద్ద కొలతల్లో మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. చాలా పెద్ద విషయం, కొన్ని కోట్ల రూపాయల విషయం కాబట్టి అందరి దృష్టి అధికారుల దృష్టికి తెలిసే జరిగి ఉంటుంది. ఎలాంటి నెయ్యి తీసుకోవాలనేది ఇక్కడ అధికారులు నిర్ణయిస్తారు, వాళ్ళే నిర్ణయిస్తారు. ఆ వెలలు పట్టీలు చూసో కొటేషన్లు చూసో వాళ్ళు నిర్ణయించి వాళ్ళు దాని పూర్వాపరాలు తెలుసుకొని వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి బాధ్యత అంతా వాళ్ళదే. టీపీలో కూడా వచ్చిన ప్రతి దాన్ని కూడా టెస్ట్ చేసి ల్యాబ్ ఉంది, దాన్ని చెక్ చేసిన తర్వాతే ఇవన్నీ కూడా తీసుకుంటారు, లేదంటే రిటర్న్ పంపించే ఆచారం ఎప్పటి నుంచే ఉంది? అంటే గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఇవేం పట్టించుకోకుండా వచ్చినవన్నీ తీసుకుంటున్నారు. ఏమో ఆ శాంపుల్స్లో కూడా ఏదైనా గోల్మాల్ జరిగి ఉండొచ్చు. పరీక్షకు వచ్చే నెయ్యి మంచి నెయ్యి పంపించి యాక్చువల్గా సప్లై చేసే నెయ్యి వేరే క్వాలిటీ పంపించుండొచ్చు కదా. అంతా అధికారుల పరిధిలోనే జరుగుతాయి. ఇప్పుడు ల్యాబ్ ఉండాలి, ల్యాబ్ కిందకే పెట్టి పరీక్షిస్తే సరిపోతుంది. ఇక్కడికి టన్నుల కొద్దీ లారీలు వస్తుంటే అన్నింటినీ పరీక్షించేదానికి ఉండదు. ల్యాబ్ని కిందకి దించి ఇబ్బంది ఏమైనా ఉంటుంది కొలతలు? దీనికి అన్నిటికీ కూడా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. చిత్తశుద్ధి అనేది ఉండాలి. నిజమైన భక్తులు అధికారులుగా ఉండి అన్ని చోట్ల స్వామివారి భక్తులుగా ఉండి స్వామివారికి బాగా కైంకర్యాలు జరగాలని, నైవేద్యాలు జరగాలనే ఒక మంచి సామాజిక దృష్టి ఉంటే ఇటువంటి తప్పులు జరగడానికి వీలుండదు. మనము ప్రతి ఒక బాధ అన్నానికి ఒక మెతుకు పదం, ఒక మెతుకు పట్టి చూస్తే అన్నం సరిగ్గా ఉందా లేదా తెలిసిపోతుంది కదా. అలాగే శాంపుల్స్ అందరూ నేను ల్యాబ్లో చేశాను కదా, పిహెచ్డి ల్యాబ్లోనే చేశాను. శాంపుల్స్ అంటే ప్రతి పది లీటర్ల ద్రవం ఉంటే 10 లీటర్ల ద్రవాన్ని టెస్ట్ చేయలేం కదా. ఒక 1 ml 2 ml తీసుకొని టెస్ట్ చేసుకుంటాం, దాన్నే మనం ఆపాదించుకుంటాం. కాబట్టి ఆ టెస్ట్ చేసే దాంతో ఒక నిబద్ధత ఉండాలి, నియంత్రణ ఉండాలి, అధికారులకు ఒక సామాజిక దృష్టి, ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక సనాతన ధర్మం మీద ఒక నమ్మకం, దేవుడి మీద ఒక నమ్మకం. స్వామివారికి అన్నీ బాగా జరిపించాలి. ఆయన మనకు జీతం ఇచ్చి, మనకు ఇల్లు బంగళాలు ఇచ్చి, కార్లు ఇచ్చి మనల్ని ఉద్యోగానికి పెట్టుకున్నాడు కాబట్టి దానికి న్యాయం చేయాలి. మనం స్వామివారికి మంచి చేయాలనే దృష్టి ఉండాలి. అది ఉంటే ఇవంతా జరిగేది కాదు. ప్రసాదాల మీద ఏమైనా స్పందించారా? లేకుంటే ఈ ప్రసాదాల నా దృష్టికి వచ్చింది, నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను, కానీ వీళ్ళెవరూ నాకు సహకరించలేదు. అంటే ఈ రిపోర్ట్ కాబట్టి మీరు స్పందించారు ఇప్పుడు? ఇంతకుముందు నుంచి మీకు 5 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ నాణ్యత తగ్గిందని మీకు తెలుస్తూ ఉంది, కానీ చెప్పలేకడం అని రిపోర్ట్ చెప్పాను. నేను చెప్పాను, నేను దృష్టికి తీసుకెళ్ళాను. ఈవో గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి చెప్పాను. నేను చాలా మెకానిజం కూడా
కేవలం నెయ్యి మాత్రమే కల్తీ అయిందని చెప్పేసి అనుకుంటున్నారా? అన్ని వస్తువులు సరైన లేదు. ఇంతకుముందు రిపోర్ట్లో జీడిపప్పు కూడా పురుగులు పట్టింది వచ్చిందని దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. శనగపప్పు అన్నిట్లోనూ కల్తీ వస్తుంది, కల్తీ వచ్చింది, రిపోర్ట్లు ఉన్నాయి. సార్, ఈ 5 ఇయర్స్లో ఈ పర్చేజ్ చేసినటువంటి టీటీడీ ప్రతి ట్యాంకర్ని కూడా క్షుణ్ణంగానే ల్యాబ్ రిపోర్ట్ తీసుకుంటుంది, ఆ తర్వాతనే అలౌ చేస్తుంది. మళ్ళీ ఇప్పటి వరకు అన్ని రిపోర్ట్లు కూడా అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగాను, వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టు కానీ ఈ అన్ని రిపోర్ట్లు బయటపెట్టాలని ఎవరైనా డిమాండ్ చేస్తున్నారా? లేదంటే ఇప్పటి వరకు అఫీషియల్స్ ఎవరు పరిధి కాదు అది. ఇప్పటి వరకు కూడా ఎవరు అఫీషియల్స్ స్పందించకపోవడాన్ని ఏ విధంగా చూస్తారు? అది నా పరిధి కాదు, నేను చూసింది చెప్పాను. 5 ఏళ్ళుగా నేను దాని మీద నేను పోరాటం చేస్తూనే ఉన్నాను, కానీ ఎవరు దాని మీద స్పందించలేదు. ఇప్పుడు బయట వచ్చింది కాబట్టి దాని మీద అందరూ స్పందిస్తూ ఉన్నారు, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా రోజులుగా జరుగుతుంది. ప్రసాదాల నాణ్యత కానీ, ప్రసాదాల పరిమాణంలో కానీ, ప్రసాదాల యొక్క కాల వ్యవధుల్లో కానీ అపచారాలు జరుగుతుందనేది నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాను, ఇప్పుడే కాదు.